కాలుష్యకోర చిక్కుకుండా విశాఖ సాగర్ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు। విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। గత కొన్ని దశాబ్దాల క్రితమే భూగర్భ జలాలు కలుషితమైపోయాయని మరీ ముఖ్యంగా సముద్ర జలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ ఇటు అధికారులు గాని అటు పాలకులు గాని ఏ మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు। మరీ ముఖ్యంగా ప్రతిరోజు విశాఖ నగర పరిధి నుంచి కొన్ని వందల మిలియన్ లీటర్ల మురుగునీరు సముద్రంలో కలుస్తుందన్నారు। మురుగునీటిని శుద్ధీకరించకుండా నేరుగా సముద్ర మత్స్యకారులు ఉద్యోగం మనుషులు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఫార్మా ఇండస్ట్రీస్ బాగుపడుతున్నాయి। ఫార్మా ఇండస్ట్రీ వల్ల మొత్తం ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ అంతా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇదివరకు హైదరాబాద్ లో ఇప్పుడు కొంతవరకు విశాఖపట్నంలో వచ్చింది। ఈ ఇండస్ట్రీ రిలీజ్ చేసిన కాలుష్యం ఎక్కడికి పోతుందో మీకు తెలుసా? 25 స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో ఇండస్ట్రీ ఉన్న ఏరియాలో భూగర్భ జలాల్లోకి రివర్స్ పంపింగ్ అని చెప్పి కాలుష్యాన్ని భూమిలోకి వదులుతున్నారు। అంటే ఇంకా శాశ్వతంగా దాన్ని నివారించడానికి అవకాశం లేని పరిస్థితిలో 25 స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో భూమిలో నీరు తాగితే మనుషులు చచ్చిపోయే పరిస్థితి ఉంది। ఈ పరిస్థితికి కారణం కాలుష్య నియంత్రణ మండలి నిద్రపోవడం। కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నంలో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి గాని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గాని లేకపోతే జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గాని చెప్పేది ఏంటంటే ఇదివరకు ఇందిరాగాంధీ గారు ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనకు పరిశ్రమలు కావాలి ఉపాధి కావాలి దానివల్ల నష్టం రాకూడదని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఒకటి స్థాపించారు। దాని గురించి ఆవిడ స్వయంగా వెళ్ళి బర్క్లీ వెళ్ళి అమెరికాలో బర్క్లీలో ఎన్విరాన్మెంట్ డివిజన్లో హెడ్గా ఉన్న ప్రొఫెసర్ జీడి అగర్వాల్ గారిని తీసుకొచ్చారు। తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టారు। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆయన ఇచ్చిన నియమాలు ఎవరూ పాటించడంలా ఆఖరికి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయి సాధుగా మారి గంగానదిని పరిరక్షించుకుంటే చాలని చెప్పేసి అక్కడ గంగానది తీరాన్ని చేశారు। ఆ తర్వాత ఆయన 111 రోజులు ఉపవాస దీక్ష చేసి చనిపోయారు। జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ప్రధాన కార్యదర్శిగా గౌరవనీయులు బొలిశెట్టి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా శంకు వెంకటేశ్వరరావు గారు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలని మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా పాడైపోతున్నాయి అనే అంశంపై చాలా క్లియర్గా ఈ ప్రభుత్వానికి ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది। ఆంధ్రప్రదేశ్లో సుమారు 974 కిలోమీటర్లు ఉన్నటువంటి మత్స్యకారులు కోటి జనాభా కలిగినటువంటి మత్స్యకారులు ఈరోజు హలో లక్ష్మణ అనుకొని ఈరోజు జీవనోపాధి కోసం గుజరాత్కి చెన్నైకి వలసలు వెళ్ళిపోతుంటే నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10 పోర్టులు నిర్మిస్తున్నాం 8 జెట్టీలు నిర్మిస్తున్నాం ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం అంటున్నారు। మీరు నిర్మించే పోర్టులు ఎక్కడ? ఆ పోర్టుల్లో మత్స్యకారులకి మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత? గంగవరం పోర్టులో మీరు ఇచ్చినటువంటి న్యాయం ఏంటి? నేటికి కూడా గంగవరం పోర్టులో మత్స్యకారులందరూ కూడా గంగవరం పోర్టులో ఉన్నటువంటి చేపల వేటకి వెళ్లకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ గంగవరం పోర్టు గేటు దగ్గర ఈరోజు జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్నారు। విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జాలర్లు వాడబలజీలు మత్స్యకారులు వీసీటీ అనేటువంటి ఒక కంపెనీ కోసం భూములు ధారాదత్తం తీసుకొని ఈరోజు దశాబ్దాలు జరిచిపోయినా సరే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఇంకా కూడా ఉపాధి కల్పించడం లేదు। పోర్టు అనేది రావడం వల్ల ఏదో ఉపాధి జరుగుతుందన్నారు, ఉపాధి కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది। అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో కాలుష్య మండలి తాలూకా పని ఏంటి? కాలుష్యం తాలూకా కోరలు ఈరోజు పోస్ట్ ఆఫీస్ చుట్టుపక్కల కానీ కొబ్బరితోట కానీ అల్లిపురం కానీ కంచరపాలెం కానీ డాబా గార్డెన్స్ కానీ ఈ ప్రదేశాల్లో తెల్లవారు లెగిసి డాబా పైన ఒక తెల్ల గుడ్డ వేసినట్లయితే రాత్రి తెల్లవారేసరికి ఇంత ఐరన్ ఓర్ వస్తుంది। అంటే నిజంగా మనం పీల్చేది గాలా లేదంటే దుమ్ము ధూళు పీలుస్తున్నామా?